అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానీ ప్రకటించుకొని మరి ఈరోజు ముందుకు వస్తున్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో, మరి ఇంకా ఆయనకు టికెట్ ఖరారైందో లేదో మనకైతే తెలియదు, కానీ మరి వాళ్ళలోనే తెలుగుదేశం పార్టీలోనే ఇంకొక రెండు గ్రూపులు కూడా మరి వాళ్ళు కూడా మాకే టికెట్ అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇవాళ ఎవరికైనా రానియండి టికెట్టు, కానీ ఒకటే నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కడప నగరం అనేది ఒక ప్రశాంత నగరం, ఇక్కడ అన్ని రాజకీయాలు కేవలం రాజకీయాల వరకే పరిమితం అవుతారు. మరి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మరి ఆ ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు కూడా ఒక సోదరభావంతో మెలిగే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే మరి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాసులు కాదు కాబట్టి, ఇక్కడ జన్మించిన వాళ్ళు కాదు కాబట్టి, ఇక్కడ సంప్రదాయాలు వాళ్ళకు తెలియని పరిస్థితి, మరి ఏదో ఎక్కడి నుంచో వచ్చి మరి అక్కడి హత్య రాజకీయాలు మరి ఇక్కడ ప్రేరేపించడము, మరి ఏదైతే యువకులందరికీ కూడా ప్రోత్సహించడము, మరి అలాంటి హత్య రాజకీయాలకు ప్రేరేపించడము, మరి ఇది సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తుంటే, గత వారం నుంచి చూస్తుంటే కూడా మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మేమే కాదు మరి ఈ నగర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా ద్వారా, మరి ఏదైతే మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మరి ఏదైతే రెచ్చగొట్టే ప్రసంగాలు, ఏదో ఒక రకంగా సమస్యలు సృష్టించాలి. మరి ఈరోజు మేము గడప గడపకు తిరుగుతున్నాం, మీరు కూడా ఎంతోమంది మీడియా మిత్రులు మాతో పాటు వస్తున్నారు, మేము ఎక్కడన్నా ఇతర పార్టీల గురించి మేము మాట్లాడుతున్నామా? ఈరోజు మేము చేసిన మంచి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నాం, ప్రతి గడపకు వెళ్తున్నాం. అదో అమ్మ, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాలు మీకు చేరాయి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, మీ ప్రాంతాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మీరందరూ కూడా ఆశీర్వదించండి చెప్పి మరి ప్రజలందరూ కూడా మరి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇవాళ వీళ్ళు చూస్తుంటే మరి కొందరి కిరాయి గుండాలని పిలుచుకొని వచ్చి మరి ఇక్కడ వాసులు కాదు ఎక్కడెక్కడి నుంచో కిరాయి గుండాలని వాళ్ళ వెంట పెట్టుకొని తిప్పుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడుండే మరీ ముఖ్యంగా యువతను ప్రేరేపిస్తూ మరి హత్య రాజకీయాలకు పూనుకోవడము, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.